వాతావరణ మార్పులపై G20 సదస్సు దృష్టి సారించింది. కరోనా టీకాలు, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించారు. ఇటలీ పర్యటనలో ప్రధాని ఇవాళ స్పెయిన్ పీఎంతో భేటీ కానున్నారు. గ్లాస్గోలో జరిగే COP26 సదస్సుకు హాజరవుతారు. 5 రోజుల ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇటలీలో 2 రోజుల పాటు జరిగే G20 సదస్సుకు హాజరయ్యారు. వాతావరణ మార్పులు, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ప్రపంచ స్థాయిలో కనీస కార్పొరేట్ ట్యాక్స్ వంటి అంశాలపై చర్చించారు. సదస్సు ప్రారంభ సెషన్లో ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థపై G20 దేశాధినేతలు దృష్టి సారించారు. ప్రపంచంలోని పేద దేశాలకు కోవిడ్ టీకాలను అందించేందుకు మరింత కృషి చేయాలని ఇటలీ ప్రధాని డ్రాఘీ పిలుపునిచ్చారు. సంపన్న దేశాల్లో 70% మందికి టీకాలు వేయగా పేద దేశాల్లో కేవలం 3% మందికి మాత్రమే వ్యాక్సిన్లు అందాయని ఆయన వెల్లడించారు. పలు చర్చల అనంతరం నేతలంతా ఓ ఫ్యామిలీ ఫోటో దిగారు. ఫ్యామిలీ ఫోటోకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో ప్రధాని మోడీ కొద్దిసేపు సంభాషించారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మోడీ ఆప్యాయంగా పలకరించారు. ఈ భేటీ అనంతరం మోడీ సహా చాలామంది దేశాధినేతలు ఐక్యరాజ్యసమితి నిర్వహించే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు స్కాట్లాండ్లోని గ్లాస్గోకు వెళ్లనున్నారు. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ వాటికన్ సిటీలో క్రైస్తవ మతగురు పోప్ ఫ్రాన్సిస్ను కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమైన మోడీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కోవిడ్ మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. పోప్ ఫ్రాన్సిస్తో దిగిన చిత్రాలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. పోప్ను భారత్కు ఆహ్వానించినట్లు తెలిపారు. పోప్ సైతం ఓ కాంస్య ఫలకం, ప్రపంచ శాంతి, మానవ సౌభ్రాతృత్వం సందేశాలతో కూడిన పత్రాలు అందజేసినట్లు స్థానిక వార్తా సంస్థ వెల్లడించింది.